అర్థమవుతానేనా మణికంఠ? సో అర్థమవుతా ఉంటే యాజ్ యూజువల్ గా రాసుకుంటూ ఉంటే సరిపోతుంది అన్న, అంతే ఇంకేం లేదు. క్లియర్ గా ఎప్పటికప్పుడు రాసుకుంటూ ఉంటే సరిపోతుంది అంతే. సార్ ఆశా నెంబర్ మిమ్మల్ని యాడ్ చేసుకోమని చెప్పింది సార్. ఆశానన్నా? అవును సార్, మీరు యాడ్ చేసుకోమని నాకు నెంబర్ ఇచ్చింది సార్. నాకు మెసేజ్ చేయరానా? మెసేజ్ చేయరానా? ఓకే సార్, నేను యాడ్ చేస్తానన్నా, మెసేజ్ చేయి, నేను యాడ్ చేస్తాను. సో అక్కడ మనం ప్రతిదీ ఉపయోగిస్తున్నాం కాబట్టి మీరు క్లియర్గా ప్రతిదీ నేర్చుకోవాల్సిందే. ఇక్కడ మనం ట్రిగ్నామెట్రీ పెద్ద చాప్టర్, తర్వాత ముఖ్యమైనది ఏంటంటే క్లియర్గా ప్రతి ఫార్ములాను మనం ఉపయోగిస్తాం అన్నమాట. ప్రతి ఫార్ములాను మనం ఉపయోగిస్తాం. సో ఇందాక ఏదైపోయింది అంటే థింక్ అండ్ డిస్కస్ అయిపోయింది కదా, ఆ డూ దిస్ అయిపోయింది కదా, సార్. అన్నా సార్ వన్ చిన్న ప్రాబ్లం సార్. చెప్పరానా సార్? ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళ ప్రొఫైల్స్ కనిపించి మీ బోర్డు కనిపించడం లేదు సార్. ఎస్ సార్, నాకు కూడా అదే సార్ ప్రాబ్లం. ఎవరైనా మాట్లాడుతుంటే ప్రొఫైల్స్ కనిపిస్తున్నాయా? ఎస్ సార్, మీ బోర్డు మీద ప్రొఫైల్స్ కనిపిస్తున్నాయి సార్. ప్రొఫైల్స్ కనిపిస్తున్నాయా? మీ బోర్డు కొద్దిసేపు బ్లర్ గా కనిపిస్తుంది సార్. బ్లర్ గా కనిపిస్తుందా? సో అప్పుడు అందరికీ అంతే సార్? ఏనా? అందరికీ అంతే సార్? అందరికి అలానే వస్తుంది సార్, కొంచెంసేపు నాకు బ్లర్ అయిపోతుంది సార్. మాట్లాడితేనా? ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే అలా వస్తుంది సార్. మరి ఇప్పుడు రాలేదు కదా? లేదు సార్, అది కంటిన్యూ అవుతానే ఉంది సార్. అదొని సార్, ఇప్పుడు రిస్టార్ట్ మాట్లాడిందని రిస్టార్ట్ వచ్చింది సార్. ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా మాట్లాడితేనే వస్తుంది సార్. అది అది పార్టిసిపెంట్స్ ఒకటే సార్, మీరు కాదు సార్. అది మాట్లాడితే వాళ్ళ ప్రొఫైల్ ఫోటో కనిపించి కింద నేమ్ వస్తుంది సార్, అది కామనే లేండి. కామన్ కామన్. మీరు పిన్ చేయండి నాన్న, పిన్ చేయండి ఇక్కడ. సో పిన్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, నేను చూపిస్తా చూడండి. మీ దగ్గర ఈ విధంగా ఇట్లా పోతే ఇక్కడ కాదు, నేను ఆల్రెడీ పిన్ చేసిన కాబట్టి నాకు కనపడదు. సో మీ దగ్గర ఇది ఉంటుంది కదా, సో ఇక్కడ ఇక్కడ పిన్ అనే ఆప్షన్ వస్తుంది, ఆ పిన్ అనేది నా దాన్ని మాత్రమే పిన్ చేయండి. ఎక్కడ సార్? మీ నేను ఆల్రెడీ పిన్ చేసినాను, మీరు కూడా పిన్ చేయండి. ఇప్పుడు ఇప్పుడు క్లియర్ అయింది సైడ్ ఉంది సార్. మీరు ఈ విధంగా ఇట్లా క్లిక్ చేస్తారు కదా, ఇప్పుడు నేను చూపిస్తాను. స్క్రీన్ షేర్ అయింది? అది లేదు సార్, రాలేదు కదా. సో మీ నేమ్ ఉంటది కదా నాన్న, మీ నేము
పార్టిసిపెంట్స్ లేకపోయింది, పార్టిసిపెంట్స్ పార్టిసిపెంట్స్ లేకపోయిన తర్వాత నాది ఉంటది హోస్ట్ అని ఉంటది. దానికి రైట్ క్లిక్ ఇస్తే మీరు పిన్ చేయండి, నన్ను పిన్ చేయండి. ఇంకా ఎవరు చేసిన ఏం కాదు. పార్టిసిపెంట్స్ అని పోయిన తర్వాత పేర్లు వస్తాయి. అవును సార్, మీది మీది ప్రెస్ చేస్తా అంటే చాట్ లిస్ట్ వస్తుంది సార్. సరే ఇక్కడ పిన్ అనేది నాది ఆల్రెడీ, నేను మాట్లాడుతున్నా మీరు మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఏమన్నా బ్లర్ వచ్చిందా? మీరు మాట్లాడితే ఏం రాదు సార్, పార్టిసిపెంట్స్ ఎవరైనా మాట్లాడితే వాళ్ళ ప్రొఫైల్ కనిపించి కొద్దిసేపు కనిపించే సార్ బోర్డు. అట్లానా కనిపించదా? సో ట్రై చేస్తున్నాను. అలా చాలా సార్లు అవుతుంది సార్. సో మాట్లాడకపోవడం వేలటవా? ఇప్పుడు చూడండి, మీరు మాట్లాడండి చూద్దాం. ఇప్పుడు మీరు మాట్లాడదా అక్కడ? మీరు మీరు మాట్లాడండి చూద్దాం. గుడ్ మార్నింగ్ సార్. వస్తుంది సార్, వస్తుంది సార్. వస్తానే ఉంది బ్లర్. మీరు మాట్లాడుతుంటే మాట్లాడకుంటే రాదు సార్. వెయిట్, మాట్లాడదు అంతే కదా, సింపుల్. ఓకే సార్. ఇది మనకు ఇది కొత్తది, నిన్నటి నుంచి స్టార్ట్ చేసినాం కాబట్టి మనకు దీంట్లో లోటుపాట్లు తెలియవు. మా పాపను అడగాల, అది ముందు నుంచి అట్లే ఉంది. ముందు నుంచి అట్లే ఉందా? ఇప్పటి నుంచి కాదు సార్, అది ముందు క్లాస్ స్టార్ట్ చేసినప్పటి నుంచే వస్తుంటది సార్. అది ఎవరు మాట్లాడితే వాళ్ళ వీడియో వస్తుంది సార్, వీడియో లేకుంటే ప్రొఫైల్ ఫోటో వస్తుంది సార్. ఇప్పుడు మనం వీడియో ఆన్ చేసుకుంటే కూడా వీడియో పడుతుంది సార్. వీడియో ఆన్ అన్మ్యూట్ చేయండి. ఒక్క నిమిషం, వీడియో ఆన్ చేయండి. సార్ అందరిది మ్యూట్ చేయండి సార్, రాదు అట్లా. అందరిది మ్యూట్ చేయండి. ఓకే చేస్తాను చేస్తాను. సో కొద్దిసేపు అంటే దాని గురించి తెలుసుకునేంత వరకు, ఏమైనా దాని గురించి తెలుసుకునేంత వరకు మ్యూట్ చేద్దాం, మనం క్లాస్ చెప్పుకుందాం. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. సార్ ఏమైనా డౌట్ ఉంటే మెసేజ్ పెడతాంలేండి సార్. ఓకేనన్న, ఓకే ఓకే, నేను మ్యూట్ చేసేస్తున్నాను. So, I'm going to run the board. Let's try this. Sine square 15 degrees minus, sorry. Sine square 15 degrees. So try these problems. Try these problems. So sine square 15 degrees plus sine square 75 degrees. Sine square 15 degrees plus sine square 75 degrees by cos square 30 cos square 36 degrees plus sin square cos square 54 degrees.
cos square ఓకే నన్న ఓకే ఓకే సో ఇప్పుడు బ్లర్ రాదు ఏమీ రాదు ఓకే చూద్దాం రైట్ సో sin స్క్వేర్ 15 డిగ్రీస్ ప్లస్ sin స్క్వేర్ 75 డిగ్రీస్ cos స్క్వేర్ 36 డిగ్రీస్ ప్లస్ sin స్క్వేర్ గుడ్ మార్నింగ్ నన్న గుడ్ మార్నింగ్ सो मल्ली मन उपयोग sin 90 minus theta sin 90 degrees minus theta is equal to cos theta cos 90 degrees minus theta is equal to sin theta cos 90 degrees minus theta is equal to sin theta मल्ली अभी उपयोग मन सो इवे उपयोग इकड़े मन को सो as usual 90 minus 15 75 next 90 minus 36 54 so I am going to either write this in the form of cos square or either this in the form of sin square why because I have only one identity that is called sin square theta plus cos square theta is equal to 1 sin square theta plus cos square theta is equal to 1 that's it and ink manam vera identity ledu man dikkara ingot secant square theta minus cot square theta is equal to 1 oka identity undi next cosecant square theta minus cot square theta ane vera mara oka identity undi but ikkada manam we have to use this sin square theta plus cos square theta is equal to 1 that's it so here I am going to write sin square 50 degrees as sin 90 minus 15 degrees plus sin square 75 degrees antele ee malli cos square theta plus sin square theta is equal to 1 sir antundi so sin square 15 degrees plus sin square 90 degrees minus 15 degrees akka atlage ikkada cos square 70 degrees sorry 90 degrees minus 36 54 cos square 90 degrees minus 54 plus cos square 54 degrees yadha vidhiga raaskunte vastunnanu so ikkada sin square 15 degrees alane untundi sin 90 minus 515 whole square raaskochu vere vidhanga raaskochu so as usual ga sin 90 minus theta means cos theta sin 90 minus theta means cos theta so that's why cos square 15 degrees malli cos 15 whole square adantha meeku avasaram ledhu meeku telusu clear ga next idi sin 90 minus theta is equal to cos theta so kabatti cos 90 minus theta ante sin theta sin square 54 degrees plus cos square 54 degrees. So as usual, guys, sin square theta plus cos square theta formula only covered. Sin square 15 degrees plus cos square 15 degrees only covered. Automatically, this is equal to 1. And if you do sin square theta plus cos square theta only covered, automatically this is equal to 1. And this is 1. Okay, this is 1. So Miru. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే చెప్పాలండి గుడ్ మార్నింగ్ నాన్న గుడ్ మార్నింగ్ సో ఇందులో ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి సో నేను ఏం చేస్తానంటే sin స్క్వేర్ తీటా ప్లస్ cos స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఫార్ములా ఉపయోగించాలి క్లియర్ గానే ఉందా ఇంకా మీరు నాకు క్లియర్ గా చెప్పండి ఇంకా బ్లర్ గా ఉంటే చూద్దాం ఆ ఓకే నో డౌట్ వెరీ గుడ్ ఇస్ ఇట్ బ్లర్ ఓకే బ్లర్ ఏం లేదు కదా సో బ్లర్ ఏం లేదు ఓకే సో టేక్ దిస్ స్క్రీన్ షాట్ నెక్స్ట్ వచ్చేసి sin 5 degrees cos 85 degrees
sin 5 degrees, cos 85 degrees. So I am going to rub this down. Doubts, no doubts, sir. Blur le one onda. Blur le do. You know. Okay, no, okay, okay. I am going to rub this. Very good, very good. Next to see sine 5 degrees, cos 85 degrees. The second problem is see sine 5 degrees, cos 85 degrees plus cos 5 degrees. Sine 85 degrees. Cos 5 degrees plus sine 85 degrees. Cos 5 degrees plus sin 85 degrees. ఇంకొంచెం దగ్గర అంతే కదా. సో ఇది మనం మళ్ళీ యాజ్ యూజువల్ గా 90 మైనస్ 5 85 అట్లాగే 90 మైనస్ 85 5 అట్లాగే ఫార్ములా ఐడెంటిటీ sin square theta plus cos square theta is equal to 1. Is it one? So, sir, I'm going there. Sin square theta plus cos square theta is equal to 1. Is it one? Only mano, I have a formula. So, sin 5 degrees no, a one is go to sin 5 badalga 90 minus 85 last point. Lay the 85 no, 85 no, where everything is go to. 85 ను వేరే విధంగా రాసుకోవచ్చు. ఎట్లా ఏది రాసుకున్నా మనం ఒకటే, ఏది రాసుకున్నా ఒకటే. సో నేను ఏం చేస్తున్నానంటే sin 5 degrees is equal to sin 90 degrees minus 85 raskuntunna. So 90 minus 85 malli 5 avutundi. I am going to writing instead of 5 90 minus 85. I am going to writing 90 minus 85. So that's why sin 90 minus theta as usual ga sin 90 minus theta is equal to cos theta. Sin 90 minus theta is equal to cos theta as usual. So, so 90 minus 85 here is cos 85. So sin 5 degrees is equal to m chindi cos 85. Ippudu naage em kavalante ee cos 5 nu I am going to change. Why? Because I am going to get this identity. I am going to get this identity. That's why I am going to change cos 5. ఇక్కడ సైన్ 5 చేస్తే అక్కడ cos 5 చేయాలి, ఇక్కడ cos 85 చేస్తే అక్కడ sin 85 చేయాలి. అది మనం గుర్తుపెట్టుకుంటాం. ఇక్కడ సో నెక్స్ట్ సో cos 5 cos ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ 85 డిగ్రీస్ cos 90 మైనస్ theta is equal to sin theta. Mana tells cos 90 minus theta is equal to sin theta. Cos 90 minus theta is equal to sin theta. So sin 85 degrees. Sin 85 degrees. So sin 5 is equal to cos 85. Cos 5 is equal to sin 85. Cos 5 is equal to sin 85. So I am going to put these values in this given equation. So instead of sin 5, malli rastunnanu sin 5 degrees cos 85 degrees plus cos 5 degrees sin 85 degrees is equal to, instead of sin 5 I am going to write cos 85. Instead of cos 5 I am going to write
side 85. So cos A into cos A, cos square A. Cos square 85 degrees plus sin square 85 degrees. So 2 plus 3 is 5A, 3 plus 2 is 5A. So sin square theta plus cos square theta is 1A. Next, cos square theta plus sin square theta is also 1. Cos square theta plus sin square theta is also 1. So cos square 85 plus sin square 85. So that's why that is equal to 1. So మనం అంత చేస్తే లాస్ట్ ఏం వచ్చింది 1 వచ్చేసింది. So 1 ఆన్సర్. Next, go through this. అయిపోతే నా హ్యాండ్ రైజ్ చేయండి, లేదా ఇంకోటి చేయండి. కదలాడతాను కదా. ఓకే అయిపోయింది, అందరికి అయిపోయింది నాన్న. జస్ట్ హ్యాండ్ రైజ్, హ్యాండ్ రైజ్ మళ్ళీ సార్. కంప్లీటెడ్, వెరీ గుడ్. ఇంకా ఎవరైనా ఉన్నారా కంప్లీట్ చేయని వాళ్ళు? చూసుకోండి ఒకసారి, స్క్రీన్ షాట్ కావాలంటే తీసేసుకోండి స్పీడ్ గా. స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకుంటే బెటర్. యూ హ్యావ్ టు రైట్ ఇట్ ఆన్ యువర్ నోట్స్. ఇది క్లియర్ గా ప్రతి చాప్టర్ ప్రతి లెక్క చెప్తున్నా కాబట్టి మీరు క్లియర్ గా నోట్స్ రాసుకుంటే బెటర్. నోట్స్ యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ నోట్స్ ఆల్సో ఆన్ దిస్ క్లాస్. అంతే అయిపోతుంది, క్లాస్ లోనే నోట్స్ అయిపోతుంది క్లియర్ గా. సో ఐ వెయిట్ ఫర్ దిస్. Next, secant 15 degrees, sorry, secant 16 degrees. Secant 16 degrees into cosecant 74 degrees. Secant 16 degrees into cosecant 64 degrees minus cot 74 degrees. Cot 74 degrees, tan 16 degrees. Tan 16 degrees. So, ఇక్కడ తల తోక లేకుండా ఉంది కదా, తలాల తోక లేకుండా ఉంది. సో కాబట్టి cosecant square theta minus cot square theta తీసుకుందామా, secant square theta minus cot tan square theta, ఏదైనా ఒకటి. సో ఐఎమ్ గోయింగ్ టు రైటింగ్ అనదర్ టూ ఐడెంటిటీస్, secant square theta minus tan square theta is equal to 1. Cosecant square theta minus cot square theta is equal to 1. I am going to write this. Cosecant square theta minus cot square theta is equal to 1. Okay. So, now, tan 16 no, we will get so. Inko kati kuda rayali. Idi deento sin tho panaledu kabatti marchestunnanu. సైన్ తో పని లేదు కాబట్టి మారుస్తున్నాను. సో సీకెంట్ 90 మైనస్ తీటా, సీకెంట్ 90 మైనస్ తీటా ఏమొస్తుంది అన్న? సీకెంట్ 90 మైనస్ తీటా నాకు మెసేజ్ చేయండి. సీకెంట్ 90 మైనస్ తీటా, సీకెంట్ 90 మైనస్ తీటా మెసేజ్ చేయొచ్చు. అట్లాగే cosecant 90 minus theta, అట్లాగే tan 90 minus theta, అట్లాగే cot 90 minus theta. సో నేను tan 90 minus theta అంటే ఇందాకే చెప్పాను కాబట్టి cot theta రాస్తున్నాను. cot 90 minus theta అంటే tan theta రాస్తున్నాను, tan theta రాస్తున్నాను. బట్ cosecant 90 minus theta అంటే secant theta అనే రాస్తున్నాను. cosecant 90 minus theta అంటే secant theta, secant 90 minus theta అంటే వెరీ గుడ్, వెరీ గుడ్. కొసికెంట్ కొసికెంట్ సీకెంట్ అంటే కొసికెంట్ అన్న,
సీక్రెట్ అంటే పొసికెట్ సీక్రెట్ అంటే పొసికెట్ సీక్రెట్ కు కొసికెట్ కు వైస్ వర్సగా ఉంటాయి సో టాన్ కు సీక్రెట్ టాన్ కు కాట్ కాట్ కు టాన్ సైన్ కు కాస్ సో సి మళ్ళీ ఈ పక్క మనం రాసుకోవాలి 90 డిగ్రీస్ మైనస్ 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 74 డిగ్రీస్ 90 మైనస్ 74 ఈజ్ ఈక్వల్ టు 16 సో ఎయిదర్ యు చేంజ్ సీక్వెన్స్ 16 డిగ్రీస్ ఆర్ 74 డిగ్రీస్ మీరు ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు 16 డిగ్రీస్ ని చేంజ్ చేయాలంటే ఈ పక్క కూడా 16 డిగ్రీస్ ఏ చేంజ్ చేయాలి ఈ పక్క కూడా 16 డిగ్రీస్ ఏ చేంజ్ చేయాలన్న అది గుర్తుపెట్టుకోండి బాగా ఈ పక్క 74 డిగ్రీస్ చేంజ్ చేయాలంటే ఈ పక్క కూడా 74 డిగ్రీస్ ఏ మనం చేంజ్ చేయాలి సో నేను ఏం చెప్తున్నానంటే కోసికెంట్ 74 డిగ్రీస్ ఇస్ ఈక్వల్ టు కోసికెంట్ 90 మైనస్ 16 డిగ్రీస్ కోసికెంట్ 90 మైనస్ 16 డిగ్రీస్ సో కోసికెంట్ 90 మైనస్ తీటా సీకెంట్ తీటా కాబట్టి సీకెంట్ 16 డిగ్రీస్ వచ్చేసింది సో కోసికెంట్ 74 కు బదులుగా సీకెంట్ 16 వచ్చింది నెక్స్ట్ ఇక్కడ 74 మార్చాం కాబట్టి హియర్ ఐ యామ్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ కోసికెంట్ టు సీకెంట్ అండ్ ఇక్కడ కాట్ మనం చేయాలి కాట్ 74 డిగ్రీస్ ఇస్ ఈక్వల్ టు కాట్ ఆఫ్ 90 మైనస్ 16 డిగ్రీస్ సో కాట్ 90 మైనస్ తీటా ఇస్ ఈక్వల్ టు టాన్ తీటా సో దట్స్ వై cot 74 degrees is equal to tan 16 degrees that's why cot 74 is equal to tan 16 degrees so now I am going to write secant 16 degrees cosecant 74 degrees minus cot 74 degrees tan 16 degrees is equal to so instead of cosecant 74 I get secant 16 That's why secant 16 degrees, secant 16 degrees. Instead of cot 74, I get tan 16 degrees. So secant into secant, secant square. Secant square 16 degrees. Tan into tan, tan square. So secant square theta minus tan square theta is equal to 1. దిస్ ఇస్ ద ఆన్సర్ అట్లా కాదు సార్ మేము సీక్వెన్స్ 16 ను మార్చుకుంటాం సార్ అంటే మార్చుకోండి సీక్వెన్స్ 16 ను మార్చుతాం సార్ అంటే సీక్వెన్స్ 16 కూడా మార్చండి ఏం నష్టం లేదు సీక్వెన్స్ 16 డిగ్రీస్ అప్పుడు మనం ఏం రాస్తామంటే సీకెంట్ ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ 74 డిగ్రీస్ సీకెంట్ 90 మైనస్ తీటా ఇస్ ఈక్వల్ టు కోసికెంట్ తీటా కోసికెంట్ తీటా నెక్స్ట్ ఇక్కడ కూడా టాన్ మార్చాలి కదా టాన్ 16 డిగ్రీస్ ఇస్ ఈక్వల్ టు టాన్ ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ 74 డిగ్రీస్ టాన్ 90 మైనస్ తీటా ఇస్ ఈక్వల్ టు కాట్ తీటా కాట్ 74 డిగ్రీస్ సో ఇక్కడ ఇక్కడ ఏమొచ్చింది నాన్న కోసికెంట్ 74 వచ్చింది ఇక్కడ ఏమొచ్చింది కాట్ 74 వచ్చింది కోసికెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఇది వస్తుంది అది కూడా రాసేస్తాను ఎందుకు So given problem. Given problem. Given problem. Given problem. Given problem. Secant 16. Badal ga emla skochu. Cosecant 74. Cosecant 74. Into cosecant 74. Next. Cot 74. ఆ టాన్ కు బదులుగా ఏం రాసుకోవచ్చు కాట్ 74 రాసుకోవచ్చు కాట్ 74 రాసుకోవచ్చు సో ఇదేమవుతుంది కోసికెంట్ స్క్వేర్ 74 డిగ్రీస్ మైనస్ కాట్ స్క్వేర్ 74 డిగ్రీస్ దట్ ఇస్ ఈక్వల్ టు 1 సో దట్ ఇస్ ఈక్వల్ టు 1 అంటే ఆన్సర్ కొద్దిగా అలా చేస్తే సరే సో ఇది కూడా రాసేసాను రెండు రాసేసాను So I think it is over.
సో ఇప్పుడు మాట్లాడచ్చు మీరు. వస్తానులేమ్మా, మళ్ళీ ఎందుకు పైకి పెడతావు? ఆ బోర్డు మీద రాసుకున్నారు కదా రాసుకోలేదా? ఓకే ఓకే, అది గివెన్ ప్రాబ్లం నుంచి రాసుకోలేదు. కంప్లీటెడ్ సార్. అయిపోయింది సార్. సో నాన్న అక్కడికి 11.4 లేక వచ్చేసాం మనం. 11.4 లేక మీరు మాట్లాడచ్చు, నో డౌట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇంకా 7 మినిట్స్ ఉంది. ఈ 7 మినిట్స్ లో7 మినిట్స్ లో మీరు నాకు కొన్ని విషయాలు చెప్పాలి. నోట్స్ అయిపోతుంది కాబట్టి మీరు నోట్స్ కంప్లీట్ చేస్తే బాగుంటుంది. ప్రాబ్లం చెప్తున్నాను, సౌండ్ ఎవరి దగ్గర నుంచి వస్తుంది? సో యాజ్ ఇట్ ఈస్ గా మీరు నోట్స్ రాసేయచ్చు, క్లియర్ అయిపోతుంది, నోట్స్ కూడా క్లియర్ అయిపోతుంది. సో దట్స్ వై మీరు మళ్ళీ నోట్స్ రాసుకునే దానికి సపరేట్ గా టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆ మెసేజ్ చాట్ బాక్స్ లో చేసేయండి. ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ దిస్. ఓకేనా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ సార్, మీరు నాకు చెప్పినందుకు. ఓకే.